ఇప్పుడే పెద్దల అన్ని విషయాలు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. రాజకీయంగా ఏ రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా కలిసి మెలిసి ఏ రకంగా ముందుకు పోతున్నాం, పేదల సంక్షేమం ఒకవైపు మరొక వైపు రాష్ట్ర అభివృద్ధి రెండింటిని జోడెద్దుల మాదిరిగా కలిపి కేసీఆర్ గారు ఎట్లా ముందుకు తీసుకుని పోతున్నారో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ ప్రగతి పథంలో అన్ని వర్గాలతో పాటు ఆర్యవైశ్యుల్ని కూడా ఆదరించి 11 మున్సిపాలిటీలకు చైర్మన్లుగా ఎంపిక చేసి, వరంగల్ నగరానికి మేయర్గా ఎంపిక చేసి, శాసన మండలికి గౌరవనీయులు బొగ్గారపు దయానంద్ గారిని ఎంపిక చేసి, ఒక 4 కార్పొరేషన్ అధ్యక్షులను కూడా ఎంపిక చేసి, శాసన సభకి బిగాల గణేష్ గారు ఇక్కడ లేరు వారిని కూడా ఎంపిక చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆర్యవైశ్యులకి సముచిత ప్రాధాన్యం ఇచ్చిందనే మాట ఏదైతే మిత్రులు చెప్పారో దానికి పూర్తిగా క్రెడిట్ మొత్తం కూడా గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఎప్పటి నుంచో ఈ మాట పదే పదే వినబడతా ఉంది, ఆర్యవైశ్యులకి రాజకీయ ప్రాధాన్యం కలగాలి అని. రాజకీయ ప్రాధాన్యం కలగాలి, రాజకీయంగా సముచితమైన స్థానం రావాలి అన్నప్పుడు డెఫినెట్ గా బయటికి మరింత యాక్టివ్ గా వచ్చి మరింత యాక్టివ్ గా ప్రజా సంఘాలతో ప్రజల సమస్యలలో రాజకీయ పార్టీలతో మనం కూడా ఒక, ఎందుకంటే అల్టిమేట్ గా ఒక బిజినెస్ కమ్యూనిటీగా నేను రాజకీయాలకు న్యూట్రల్ గా ఉంటాను, రాజకీయాలకు నేను అందరినీ ఒకే ఘాటను కడతాను ఒకేలాగా చూస్తాను అంటే మళ్ళీ ఆ మాట ఒకవైపు అనుకుంటూ ఇంకోవైపు నాకు రాజకీయంగా ప్రాధాన్యం కావాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎవరు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు, ఏ రకంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు, వారి పాలసీసు వారి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, వారి వల్ల మనకు లాభం జరుగుతుందా రాష్ట్రానికి లాభం జరుగుతుందా లేదా అని ఆలోచించుకొని మీరు కూడా దయచేసి పెద్ద సంఖ్యలో ఎక్కడి వారక్కడ కలిసి రావాలి, కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి మరి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకొని పోతున్న నాయకుడికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా చూసేది ఒకటే, ఏదైనా ఎన్నిక వచ్చినప్పుడు ఎక్కడైనా తలపడాల్సి వచ్చినప్పుడు కులాలకు మతాలకు అతీతంగా అక్కడ ఏ అభ్యర్థి అయితే గెలవగలుగుతారు, ప్రజల్లో ఎవరు ఎక్కువ పాపులర్ ఉన్నారు అనేది ఎవరైనా కూడా చూస్తారు. అది చూసినప్పుడు సహజంగా ఎంపిక చేసే క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తుల్లో దయచేసి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని పాలు పంచుకొని పార్టీతో కూడా కలిసి పనిచేసినట్టయితే బాగుంటుందనేది నా విజ్ఞప్తి. దాంతోపాటు మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఇప్పుడే మీరు వైశ్య కార్పొరేషన్ సంబంధించి అదే రకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా మీరు ప్రస్తావించినారు. ఈ రెండు విషయాలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీ అందరి మాటగా చెప్పి తప్పకుండా వారి నుంచి ఒక సానుకూలమైన స్పందన వచ్చే విధంగా తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు చెప్పినారు, కానీ నేను ఒకటే ఒక విషయం చెప్తాను, దయచేసి పచ్చటి పొదరిలు లాగా కలిసి మెలిసి హైదరాబాద్ లో అన్నాదమ్ములాగా కలిసిమెలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం, కలిసికట్టుగా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి బతుకుతా ఉన్నాం. ఇట్లాంటి వాతావరణం ఉంటేనే 4 పెట్టుబడులు వస్తాయి, వ్యాపారాలు సాగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, నగరము ప్రశాంతంగా ఉంటుంది, ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఆదాయం పెరిగినప్పుడే రాష్ట్ర రాబడి ఆదాయం పెరిగినప్పుడే పేదవారి సంక్షేమం కూడా జరుగుతుంది. ఈరోజు పేదల సంక్షేమమే తీసుకుంటే తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేవు. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, చదువుకుంటానంటే బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ పాఠశాలలు, కానుపుకి పోతే కేసీఆర్ కిట్టు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు ఆకలైతే అన్నపూర్ణ, సుస్థితి చేస్తే బస్తీ దవాఖానా, ఈ రకంగా ఎన్నో పథకాలు, కడుపు నిండా రేషన్ బియ్యం, ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టి ముందుకు పోతా ఉన్నాం. మరి ఆ పేదల సంక్షేమం ఆగకూడదు అంటే, మన రాష్ట్ర ఆదాయం పెరగాలి అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే, రాష్ట్రం వృద్ధి రేట్లో ముందుకు పోవాలి అంటే అన్నిటికన్నా ముఖ్యం శాంతి భద్రతలు.
దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక బల్దియా ఎలక్షన్ ఇది, ఒక లోకల్ బాడీ ఎలక్షన్, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, కానీ ఇదేదో పార్లమెంట్ ఎలక్షన్ అన్నంత స్థాయిలో ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 10-12 మంది కేంద్ర మంత్రులు, ఒక పేద రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రేపు ఆఖరికి ప్రధానమంత్రి దిగుతుండట. గంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు తీసుకొని ఇక్కడ కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఒక్క మాట ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక మాట దయచేసి మీరందరూ మనసును పట్టించుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈ మహామహులు ఎవరైతే అందరూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం. రావాల్సిందే హైదరాబాద్కి రండి, తప్పకుండా రండి, తప్పకుండా మీ ప్రచారం మీరు చేయండి, ఇబ్బంది ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మొన్న హైదరాబాద్ వరదల్లో ఉన్నప్పుడు వీళ్ళల్లో ఒక్కరన్నా కనబడ్డారా మీకు? హైదరాబాద్ వరదల్లో ఉన్నప్పుడు ఒక్కరన్నా ముందుకొచ్చి ఆ రోజు ప్రజల కష్టాల్లో ఉన్నారు, మేము వస్తాం, మేము మీకు ధైర్యం చెప్తామన్న ప్రయత్నం ఎవరు చేయలేదు. కరోనా వచ్చినప్పుడు, కంటైన్మెంట్ జోన్లు ఉన్నప్పుడు, లాక్డౌన్ ఉన్నప్పుడు ఎవరన్నా కనబడ్డారా? ఆ రోజు కరోనాలో కంటైన్మెంట్ జోన్లలో తిరిగింది మేము. మొన్న హైదరాబాద్ వరదల్లో మోకాళ్ళలోతు నీళ్లలో ప్రజలకు అండగా నిలబడ్డది మేము. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కష్టంలో, ప్రజల దుఃఖంలో అడుగడుగున వారి వెంబడ ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, పెద్దలు రావచ్చు ఢిల్లీ నుంచి, మన హైదరాబాద్ లో బిర్యానీ బాగుంటుంది, ఇరానీ ఛాయ్ బాగుంటుంది కాబట్టి వస్తే రావచ్చు, తినొచ్చు, తాగొచ్చు, పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వచ్చేటప్పుడు కేసీఆర్ గారు డిమాండ్ చేసినట్టు 1,350 కోట్ల తక్షణ సాయం ఏమని అడిగినాం, ఇంతవరకు ఒక్క పైసా రాలేదు. కర్ణాటకలో వరదలు వస్తే 4వ రోజే 670 కోట్లు ఇస్తారు. గుజరాత్ లో వరదలు వస్తే 500 కోట్లు ప్రధానమంత్రిపై స్వయం ఇస్తారు, తెలంగాణకు మాత్రం ఇయ్యరు. ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి, ఇయ్యకపోగా మీదికెళ్ళి పోజు కొడతారు. అమిత్ షా గారు వచ్చి చెప్తారు, హమ్నే ఆప్కో 1,00,000 కరోడ్ దే దియా అంటారు. ఒకసారి మీరు జాగ్రత్తగా మనసును పట్టించుకుంటట్టు వినాలి. నాకు కూడా డౌట్ వచ్చింది, అమిత్ షా గారు చెప్తే నిజమే చెప్తుండా అయినా అని డౌట్ వచ్చింది. మొత్తం లెక్కలన్నీ తీపించిన నేను కూడా, హిసాబ్ కితాబ్ మొత్తం తీసిన, తీస్తే తేలింది ఏంటంటే, తెలంగాణ ప్రజలు పోయిన 6 సంవత్సరాల్లో మనం పప్పు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, సబ్బు, పేస్టు, బ్రష్ ఏది కొన్నా, బియ్యం కొన్నా, ఏది కొన్నా ట్యాక్స్ కడతాం, జిఎస్టీ కడతాం, సిఎస్టీ కడతాం, ఎక్సైజ్ డ్యూటీ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. కట్టినప్పుడు ఈ 6 ఏళ్లలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మనందరం కలిసి కేంద్రానికి కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. మనకెంత వచ్చిందో తెలుసా వాపస్? మనం 2,72,000 కోట్ల రూపాయలు కడితే మనకు వివిధ కేంద్ర పథకాల రూపంలో వాపస్ వచ్చింది 1,40,000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి పోతే పైకి, ఆటాన వాపస్ వచ్చింది. మరి ఈయనొచ్చేమో మా 1,00,000 కరోడ్ దియా అంటాడు. కహాదియా, కిస్కోదియా, మా ఆటాన నువ్వే లేలియా, నువ్వే తీసుకున్నావు, 130,000 కోట్లు నువ్వే మాకు బాకీ ఉన్నావు. ఉన్నదా మాట వాస్తవం, ఒక ఆలోచన చేయండి. ఆ 130,000 కోట్లు ఆడవేని బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఇంకొకడ ఇంకొకడ రోడ్లు పడుతున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది, తప్పకుండా మీరు చేసుకోండి, మేము కాదంటలేము. ఇది మొత్తం దేశం ఒక్కటి, నేను కాదంటలేను. దేశానికి న్యాయం జరగాలి, వెనకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, అది వాస్తవం, నేను కాదంటలేను. నేను రూపాయి ఇస్తే రూపాయి ఇంకా రావాలి అంటలేను. కానీ మేము రూపాయి ఇచ్చేటోళ్ళము, ఆటాన మాకు వాపస్ ఇచ్చి మళ్ళా 1,00,000 కరోడ్ నేను ఇచ్చిన రుబాబు చేస్తే మాత్రం మంచిది కాదని మాత్రం చెప్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ప్రజలను మోసం చేసుడు, దబాయించుడు, లెక్కలు అడిగితే లొలివెట్టుడు, ఇది కాదు.